సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అల్లరి నరేష్ గారు బర్త్డే సందర్భంగా సో బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ ఇస్తాను నేను. సో మీరు వీడియో పూర్తిగా చూసి సిడిపి ఎలా చేసుకోవాలనేది నేర్చుకోండి. సో ముందుగా చెప్పేది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. లేకపోతే ఇంకా మనం ఏం చెప్పలేను నేను. సో మీకు అర్థమైంది అనుకున్నాను. సో ముందుగా ఓపెన్ చేసేటప్పటికి ఫోటో ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ప్లేస్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, ప్లస్ బటన్ క్లిక్ చేయండి, అంటే న్యూలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఉంటుంది, దాంట్లో మనకి ప్లస్ బటన్ ఉండి ఇమేజెస్ సింబల్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరు గ్యాలరీలోకి వెళ్ళి నేను ఇచ్చిన పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ చేసుకుని అన్నీ ఒక్కసారికి యాడ్ చేసుకోండి. లేదంటే మీకు ఈజీగా ఉంటాం కాబట్టి ఒక్కోటి ఒక్కోటి యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేశాను. సో దీనికి గ్రేడియన్ కలర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఎందుకంటే గ్రేడియన్ కలర్ ఇస్తే వెనకాల దాన్ని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. సో నేను గ్రేడియన్ కలర్లో బ్లూ కలర్స్ తీసుకున్నాను. సో ఆ బ్లూ కలర్స్ నాకు అడ్జస్ట్ అవ్వకపోతే యెల్లో కలర్స్లోకి తీసుకుంటాను. సో మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వాలి, సో మనం తీసుకున్న ఇమేజెస్ కూడా బాగా కనిపించాలి. సో అందుగురించి నేను బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేస్తాను, అలాగే మనం తీసుకున్న ఇమేజెస్ కూడా కొద్దిగా ఎంతో కొంత హైలైట్ అయ్యి చూపిస్తాను. సో అది నా టార్గెట్. సో ఇప్పుడు నేనైతే గ్రేడియంట్ కలర్ అప్లై చేశాను సమ్ కలర్స్. సో అప్లై చేసిన తర్వాత సో లేయర్ లాక్ వేసుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్లోని ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో ఈజీగా మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. సో అది మీకు ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి ఒక్కో ఇమేజ్ యాడ్ చేసుకోండి. లేదంటే మీరు అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఒక్కో ఇమేజ్ యాడ్ చేసుకోవడం ఇష్టం. సో అలా అయితే టైం ఎక్కువ తీసుకుంటుందని ఒకసారిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నాను. సో ఇంకొక ఇమేజ్ అలా తీసుకుని యాడ్ చేసుకోవడమే సింపుల్ కానీ. సో ఇప్పుడు నేనైతే ఇమేజ్ యాడ్ చేశాను, దో సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇది లేయర్ లాక్ వేసుకున్నాను. సో గ్యాలరీ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న ఇమేజెస్ అన్నీ. సో మూవీ నేమ్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకుని పిఎన్జీస్తో చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి యాడ్ చేశాను సింపుల్ కానీ. సో ఇప్పుడైతే యాడ్ అయ్యాయి ఒకటి ఒకటి, నేను అన్సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ పిన్ సింబల్ పైన ఉంది చూసావు, అది సెలెక్ట్ చేస్తే ఏమీ సెలెక్ట్ అవ్వకుండా లేయర్స్ అనేవి పోతాయి. లేదంటే మీరు వాటిని క్లోజ్ చేసుకోవటం అంటే ఐ బటన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే అవి కనిపించకుండా వెళ్తుంది, అన్స్క్రీన్లోకి వెళ్తాయి. సో ఇలా చేసుకోవచ్చు సింపుల్ కానీ. సో ఇవైతే అన్స్క్రీన్ చేస్తున్నాను నేను. తర్వాత ఒక్కో ఇమేజ్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మంచి నేను వీడియో స్పీడ్ చేస్తాను, ఎందుకంటే ఇమేజెస్ యాడ్ చేయడం మీకు కూడా వచ్చు. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లొద్దు. సో ఒక్కో ఇమేజ్ మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవాలంటే ఆ పర్సన్ చుట్టూరు వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో వీలైతే నేను ఇంకొక వీడియోలో ఫోటోషాప్లో చేసి చూపిస్తాను మీకు. సో బర్త్డే సిడిపి అలాగే ఫోన్లో చేసిందే సేమ్ మనం ఫోటోషాప్లో ఎలా చేయాలనేది కూడా చెప్తాను. సో వీడియోని చూడండి, తర్వాత వీడియోలో వస్తుంది ఇది. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను కదా, దాని తర్వాత ఒకటి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని లాక్ రిమూవ్ చేసుకుని యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు నేను ఇమేజెస్ అనేవి ఒకటి ఒకటి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి వీడియో అనేది స్పీడ్ చేయడం జరుగుతుంది. సో ఇమేజెస్ ఒకటి యాడ్ చేయడం అనేవి. సో ఇలా మీరు ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సింపుల్ కానీ. సో మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను సిడిపి గురించి ఎలా చేయాలనేది. సో మీ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో అలాగే మన రెండో ఛానల్ అనేది ఉంది, సో దాన్ని కూడా చూడవచ్చు, దాంట్లో కూడా సిడిపిస్ పెట్టడం జరుగుతుంది. సో వీలైతే మనకు సపోర్ట్ అనేది తక్కువ ఉంది, అలాగే వెబ్సైట్లో ఫాలో అవ్వండి. చాలా బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ ఇస్తున్నాను. సో అలాగే మీకు మోడే పీకే ఫైల్స్ కూడా ఇస్తాను. సో గుర్తుపెట్టుకోండి, మన వెబ్సైట్ అనేది మనకు మెయిన్ ఆయుధం. సో అందులో నేను ప్రతిదీ ఇస్తాం జరుగుతుంది. సో నేను వీడియోస్ చేయడం ఒక ఎత్తు అయితే అందులో ఇవ్వడం ఇంకో ఎత్తు. సో ఇప్పుడు నేనైతే ఇమేజెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మూవీ నేమ్స్. సో మనం మూవీ నేమ్స్ యాడ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మనం మూవీ నేమ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో మీకు సెర్చ్ చేసిన వెంటనే పోస్టర్స్ అనేవి వస్తాయి. సో ఏ హీరో తీసుకున్నా ఆ హీరోది మీరు సెర్చ్ చేసిన పోస్టర్స్ వస్తాయి, లేదంటే క్రోమ్లో సెర్చ్ చేసినా మీకు రావడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు ఒక పోస్టర్ యాడ్ చేసి ఒపసిటీ అనేది తగ్గిస్తున్నాను. సో అలా బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు సో ఇమేజెస్ వెనకాల వచ్చేటట్టు మీరు పెట్టుకోవడమే. సో కొన్ని మూవీస్ అంటే ఫుల్ మూవీస్ తీసుకోలేదు, ఏవైతే సూపర్ హిట్ అవి మంచి పేరు తీసుకొచ్చాయి ఆ మూవీసే తీసుకున్నాను. సో మీరు కావాలంటే మిగతా మూవీస్ కూడా తీసుకోవచ్చు, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇప్పుడు సైజ్ తగ్గించి ఇవన్నీ కలిపి యాడ్ చేసిన తర్వాత ఒకటి ఒకటి నేను రిమూవ్ చేసుకున్నాను. సో సైజ్ తగ్గించుకొని మనం ఒపసిటీ తగ్గించుకొని యాడ్ చేసుకోవడమే. సో ఎందుకంటే
మనకి ఆ పర్సన్ యాక్ట్ చేసిన మూవీస్ కూడా తెలియాలి కదా. సో బ్యాక్గ్రౌండ్లో సో సిడిపి అంటేనే తన ఫుల్ డీటెయిల్స్ ఉండేటట్టు చేయటం. సో అందు గురించి నేను ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో వీలైతే నెక్స్ట్ ఇంకో సిడిపి వీడియో కూడా రావచ్చు మీకు, సో అల్లారి నరేష్ గారి బర్త్డే సందర్భంగానే. సో ఇప్పుడు నేనైతే ఒపసిటీ తగ్గించుకొని ప్రతిదీ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి అవన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు మీ స్క్రీన్ మీద, వీడియోని స్పీడ్ చేయడం జరిగింది. నాకు చాలా టైం వచ్చింది వీడియో. సో మీకైతే సింపుల్గా 10 మినిట్స్లో అవ్వేటట్టు నేను చేస్తున్నాను. సో వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగే పింట్రెస్ట్లో ఫాలో అవ్వండి. మీకు ప్రతిదీ పింట్రెస్ట్లో దొరకడం జరుగుతుంది. సో పింట్రెస్ట్లో ప్రతిదీ నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో మీకు పిఎన్జీస్, బ్యాక్గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ పింట్రెస్ట్లో దొరుకుతాయి. సో వీలైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కూడా మనకు ఫాలో అవ్వి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను, స్పీడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నేను లైట్ పిఎన్జీస్ అవి యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేసిన తర్వాత సో ఎందుకంటే మనం తీసుకున్న ఇమేజెస్ని హైలైట్ చేయాలి, అలాగే బ్యాక్గ్రౌండ్స్ని కూడా హైలైట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న హీరో ఫొటోస్ కూడా మనకు బాగా కనిపించాలి. సో మనం తీసుకున్నది కొద్ది ఎఫెక్టివ్గా కనిపించేటట్టు మనం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇమేజెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను, స్క్రీన్ మీద చూడవచ్చు మీరు. సో అడ్జస్ట్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇంత సింపుల్గా మీరు ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్స్లో కూడా ప్రతిదీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని ప్రతిదీ చేసుకోవడమే మన మొబైల్లోనే. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్రతి ఇమేజెస్ ఒక్కోటి యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్ చేశాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఇవన్నీ అడ్జస్ట్ తర్వాత మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఈ పిన్ లైట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతిదీ నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైట్ యాక్ట్ చేసినానే మనం బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ కానీ లైటింగ్ కానీ సెట్ చేసుకోవడమే. సో అప్పుడు మనకి ఇవి కొద్ది కలర్ఫుల్ కనిపిస్తాయి. అప్పుడు మీరు తీసుకున్న పిఎన్జీ అనేది కిందకి ట్రాక్ చేసుకోండి, ఏదైతే మనకి ఉన్న ఇమేజెస్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోయినా ప్రీవియస్ వీడియోస్ చూసినా అర్థమవుతుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను టెక్స్ట్తో హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను. సో మీరు కూడా ఇలా రాసుకోవచ్చు. సో ఏమైనా రాసుకోవచ్చు. సో టెక్స్ట్తో నీట్గాని. సో ఇప్పుడు మనము అల్లారి నరేష్ అని రాసాను. సో టెక్స్ట్తోని సో హ్యాపీ బర్త్డే అని కూడా రాస్తున్నాను. సో టెక్స్ట్ మనం ఈజీగా రాసుకోవచ్చు, సింపుల్గాని. సో ఇప్పుడు నేనైతే హ్యాపీ బర్త్డే అనేది కూడా అడ్జస్ట్ చేసి రాయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద మీరు చూస్తున్నాను, నేను ఫాంట్స్ అనేవి ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో అవే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే అనే దానికి సో ఫాంట్స్ అనేవి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇలా మీరు కూడా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, చెప్పండి కింద మీకు కామెంట్స్లో ఎలా ఉన్నదని వీడియో. సో నేను కలర్ అనేది మారుస్తున్నాను. సో ప్రీవియస్గా మనకు రెడ్ ఉండేది. సో ఇప్పుడు నేను బ్లూ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. సో అలాగే బార్డరింగ్ కూడా వైట్ ఇవ్వడం జరిగింది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ప్రతిదీని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే ఇవి అడ్జస్ట్ చేస్తున్నాను. సో నేమ్స్ అనేవి సో మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రతిదీ క్లియర్గా చేసుకోవచ్చు మొబైల్లో. సో మనకి సిస్టమ్ అనేది అవసరం లేదు, మన మొబైల్లో మనమే ఎడిటింగ్ అద్భుతంగా చేసుకోవచ్చు. సో నా వాయిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఈజీగాని సో అల్లారి నరేష్ అనే పేరును కూడా బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇవన్నీ అడ్జస్ట్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో సిడిపిలోని సో మెయిన్ కామన్ డిపిస్ చాలామంది చేస్తారు, కానీ దాన్ని మనం క్రియేటివ్లో చేయడంలోనే ఉంది టాలెంట్. సో నాకు వచ్చినట్టు నేను చేస్తాను తప్ప వేరే వాళ్ళని నేను ట్రై చేయలేను. సో మీకు వచ్చినట్టు మీరు చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఈ నేమ్స్ అనేవి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈజీ కానీ సో ఇప్పుడైతే సో ఇప్పుడు మనకి హ్యాపీ బర్త్డే అనేది కొద్దిగా హైలైట్ అవ్వాలి. సో అది మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడమే. సో ఇప్పుడైతే నాకు అడ్జస్ట్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఈ పీపీఎల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, ఇంక లేట్ చేయకుండాని. సో ఇప్పుడైతే అల్లారి నరేష్ అనేది అడ్జస్ట్ చేశాను, అలాగే హ్యాపీ బర్త్డే కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఇవన్నీ అడ్జస్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇది సేవ్ డేస్ చేస్తున్నాను.
సో లేయర్స్ అనేది సేవ్ చేయడం చాలా సింపుల్, అలాగే లోడ్ చేయడం కూడా సింపులే, మీకు అర్థమైపోద్ది అది ఓపెన్ చేసిన వెంటనే. సో ఇప్పుడైతే నేను అల్లరి నరేష్ 1.1 అని పీపీఎల్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవడమే. సో పిఎన్జీ ఫార్మాట్లో కానీ, జేపీజీ ఫార్మాట్లో కానీ, ఇంకా ఎటువంటి ఫార్మాట్లో కానీ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాలాంటి ఎడిటర్స్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీసుకొచ్చి మీ ముందుకు వస్తాము. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.